ప్రముఖ గాయని నైటింగేల్ ఆఫ్ ఇండియా క్యూన్ ఆఫ్ మెలోడీ లెజెండరీ సింగర్ లతా మంగేశ్వర్ గారు మరణించారు ఫ్రెండ్స్. తను 1929 సెప్టెంబర్ 28న ఇండోర్ మధ్యప్రదేశ్లో జన్మించారు. దాదాపు 20 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడి ఎంతో కోట్లాది మంది ప్రజల్ని సొంతం చేసుకున్నారు ఫ్రెండ్స్. తను గత నెల జనవరిలో కోవిడ్ లక్షణాలతో బ్రిడ్జ్ క్యాండీ హాస్పిటల్ ముంబైలో అడ్మిట్ అయ్యారు ఫ్రెండ్స్. దాంతోపాటు తను నిమోనియాతో అటాక్ అవ్వడం వల్ల కొంచెం మధ్యలో కోలుకున్నారు. దాదాపు 29 రోజులు ఐసీయూలో ఉండి ప్రాణాలతో పోరాడి ఈరోజు తుది శ్వాస విడిచారు ఫ్రెండ్స్. చాలా బాధాకరమైన విషయం. చాలా మంచి సింగర్ని మనం కోల్పోయామని చెప్పాలి ఫ్రెండ్స్. మన తెలుగు ఇండస్ట్రీలో చాలా సుపరిచితురాలు గాయనిగా మనం పేరు పొందాము. దాదాపు చాలా అవార్డ్స్ సంపాదించుకున్నారు ఫ్రెండ్స్. భారత్ రత్న, ఫిలింఫేర్ అవార్డ్స్, అలాగే పద్మవిభూషణ్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్ మరెన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్నారు. 1948-78 మధ్యలో దాదాపు 30 వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్నారు ఫ్రెండ్స్. లతా మంగేశ్వరి గారి గానం మధురం, అమృతం, వర్ణతీర్థం ఫ్రెండ్స్ మనం మాటల్లో వర్ణించలేము. అలాంటి గానకోకిల గానం ఆగిపోయింది ఫ్రెండ్స్. అలాంటి లెజెండరీ సింగర్ని మనం ఎప్పటికీ మిస్ అవుతాం ఫ్రెండ్స్. కానీ మన మదిలో తన పాటలు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ శ్రద్ధాంజలి ఘటిద్దాం.